అది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం కరోనా ఇక్కడ సామాన్యులే కాదు ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులను వదలటం లేదు రాకపోకల కారణంగా అంతకంతకు కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది కరోనా కాలంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి ప్రజారోగ్య పరిరక్షణకు ముందు వరుసలో ఉండేవారు వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది ఖమ్మం జిల్లాలో ఇలా ఒకే మండలంలో ముప్పై మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పెనుబల్లి మండలం లంకసాగర్ లోని పిహెచ్సి సిబ్బంది కరోనా బారిన పడ్డారు దీంతో వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు టేకులపల్లి పెనుబల్లి గ్రామాల్లోని ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎంలకు పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు నాకులాగా ఎంతో మంది సెకండ్ ఏఎన్ఎంలు ఎంతో మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కోవిడ్ బారిన బడి పిఎస్సీ పరిధిలో ఆశాలు ఫస్ట్ ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు అందరూ ఒక థర్టీ మెంబర్స్ దాకా కోవిడ్తో బారీ పడ్డప్పుడుగా మా డాక్టర్ గారు మరి మాకు అందరికీ చేదోడు వాదోడు గుండుకుంటా ఉంటాం వల్ల మేము సేఫ్ జోన్లో ఉన్నాము ఎంత కోవిడ్ పాజిటివ్ కేసుల దగ్గరికి డైరెక్ట్ పోయి మేము వెళ్ళి వాళ్ళకి ఎంతగానో సేవలు చేస్తున్నాము మహమ్మారి సోకిన ఆశాలు ఏఎన్ఎంల గ్రామాల బాధ్యత వేరే సిబ్బందికి అప్పగించారు ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన పిహెచ్సిగా లంకసాగర్ పేరు నమోదైంది దీంతో ఈ పిహెచ్సిపై రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించారు కరోనా నుంచి కోలుకుని సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్న సరిహద్దుల్లో రాకపోకల కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు